శ్రీగురుభ్యో నమః శుభం వియాక. తులా రాశి వారికి జూన్ మాసం మొదటి నుండి 15 రోజుల వరకు ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, రాశిలోనే గురుడు ఉన్నాడు కాబట్టి గురుచందర యోగం ఉంది కాబట్టి అదొక డెజికేసి యోగం లాంటి యోగం కాబట్టి ఆ యోగం ఎప్పుడు అక్టోబర్ వరకు కూడా ప్రశాంతమైన జీవనం ఇవ్వడానికి అది బాగా దోహదం చేస్తాను మొట్టమొదటి. రెండవది, ఇక్కడ తులారాశి తృతీయంలో శని కూర్చోవడం, మొన్నటి వరకు శని 3 ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కుజులతో కలిసి ఉండడం వల్ల కొన్ని నెలంతా ఈ మే మాసం అంతా ఏంటంటే మనోవేదం తీసుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి ఇప్పుడు కుజులు కూడా కర్కాటకం మకరంలో ప్రవేశించాడు కాబట్టి శని 3 ఇంట్లో ఉండడం, 3వ మకర స్థానంలో పాపగ్రహాలు అంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి శని సంపూర్ణంగా ఏళ్ళనాటి శని వదిలేసిన స్థితిలో ఇప్పుడు దాని యొక్క బలాన్ని పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగే బలంలో భాగంగాను ఈ తులారాశి వారికి ఒక పాజిటివ్ సంకేతాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలు, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, తర్వాత MOU అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసే ప్రయత్నాలు, రాజకీయ బలము ఇవన్నీ కూడా తులారాశి వారు కొంచెం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఫైనాన్షియల్ సెక్టర్లో, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం పనిచేసే ఏజీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి, తర్వాత అకౌంటెంట్ లైన్లో పనిచేసే వాళ్ళకి, స్పెసిఫిక్గా ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి రాజమార్గాలు కనబడే అవకాశం ఉంటుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో విశాఖ నక్షత్రానికి ఎంత శుభభరితంగా కనబడుతుంది, మంచి ఫలితాలు విశాఖ నక్షత్రం కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ తులారాశి వారిలో వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి పనిగా మనం చూసుకున్నట్టు అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలగాలి. ఇక్కడ అమ్మవారు అంటే దుర్గా అమ్మవారు అనుకోండి, చండీ అమ్మవారు అనుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్న సరస్వతి అనుకోండి, లలిత అనుకోండి, ఏదైనప్పటికీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల కొంతవరకు ఈ 15 రోజుల్లో మంచి శుభార్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడే కుజుడు వెళ్ళి మకరంలో ప్రవేశించిన 15 రోజులు ఏంది కాబట్టి ఈ మకరంలో వెళ్ళిన తర్వాత శని ఒక్కడు మన ధనురాశిలో ఉండడం, 3 ఇంట్లో ఉండడం వల్ల శని విశేషంగా ఇప్పుడు ఒక ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.